హైకోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రోజా పిటిషన్కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ హైకోర్టు తీర్పులో ముఖ్య అంశాలు ఏంటి? హలో హలో శర్మ, చెప్పండి. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్స్కు తెరపడింది. ఇవాళ్ళటి నుంచి ఆమె అసెంబ్లీకి వెళ్లేందుకు హైకోర్టు వీలు కల్పించింది. ఆమెకు నిజంగా ఇది ఊరట కలిగినట్టే. గత ఏడాది డిసెంబర్లో ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులపైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమెపైన ప్రధానమైనటువంటి అభియోగం. ఆ తర్వాత ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఇక్కడ ఉపసంహరించుకొని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు ఇది హైకోర్టులో తేలాల్సినటువంటి అంశమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇమ్మీడియట్గా దీనిపై విచారణ జరిపి ఒక తీర్పును వెల్లడించాలని కూడా ఆదేశించింది. నిన్న దీనిపైన వాదనలు జరిగిన తర్వాత ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి మొత్తం ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, నిన్న జరిగినటువంటి వాదనలు కావచ్చు, అంతకుముందు హైకోర్టులో జరిగినటువంటి వ్యవహారం, సుప్రీంకోర్టులో జరిగిన అంశానికి సంబంధించి లాయర్తో మాట్లాడదాం. ఏం జరిగింది, ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది? ఇది యాక్చువల్గా టీకప్పుల తుఫాను, దీన్ని పెద్దగా చేసి చూపించడం జరిగింది. పిటిషనర్కు ఏ విధంగా రైట్స్ ఇన్ఫ్రింజ్ అవుతున్నాయో ఆ విషయంలో ఆమె కోర్టుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రొసీజరల్ లేకుండా ఏదైతే పద్ధతి, శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన పద్ధతిని ఏ విధంగా తుంగలతొక్కరనే విషయాన్ని కోర్టు ముందు తీసుకురావడం జరిగింది. పిటిషనర్ తన హక్కులు భంగం అవుతున్నాయి, ఒక శాసనసభ్యురాలిగా నా హక్కులు భంగం అవుతున్నాయని కోర్టుకు వచ్చిన సందర్భంలో అది జీడిపాకంలాగా 2 నెలల పాటు కోర్టుల మధ్య